ఓకే రీసెంట్ గా మనం చూస్తే ఇంకొన్ని రోజుల్లో మా స్టేట్ కి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది సార్. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి? కొత్త అతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే ఎవరు అనుకుంటున్నారు సార్ కొత్త అతను? మీరు ఏ పేర్లను చెప్తే అట్లా నామినేట్ చేస్తాను సార్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అది జనసేన అండ్ వైసీపీ. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? మీకు అభివృద్ధి జరిగింది అనిపిస్తుందా లేదనిపిస్తుంది? 45% ఓకే, మిగతాది పెద్ద ఏదైనా అంటే తీసేటకి వీల్లేదు. 45% వరకు ఇట్ ఈజ్ ఓకే సార్. రీసెంట్గా చూసినట్లయితే 2014 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అనేది సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వం సరిగ్గా లేదని చెప్పి ఆయన స్వతహాగా ఎలక్షన్స్లోకి రావస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదే ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, డెసిషన్ ఈజ్ ఆల్సో రైట్. ఎందుకంటే అతను కూడా అందులో పనిచేసాడు, ఇంకా స్వతంత్రంగా పెట్టుకుందామని వచ్చాడని అంటే అది అక్కడ అక్కడికో అది అయినట్లకే రిమార్క్ అనమాట. అది అది తెలుగుదేశం మీద నాట్ ఇంట్రెస్టింగ్ అది సార్. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి అన్నా క్యాంటీన్ అని, నిరుద్యోగ వృత్తి అని, డోక్రా రుణాలని చెప్పి చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టారు. సో ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసే స్టంట్స్ అని చెప్పి అందరూ అంటున్నారు సార్, దీని మీద మీ స్పందన ఏంటి సార్? రాకమగల రుణాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, సిన్స్ 10 ఇయర్స్ నుంచి. దాన్ని ఈయన పెట్టింది కూడా కాదు, ఎప్పటి నుంచో నడుస్తాను అంది. అది వీళ్ళు ముగ్గురు కాదు, లేకపోతే కొత్తగా ఉన్న చేసిన ఎలక్షన్ పర్పస్లో చేయటమే కానీ కరెక్ట్ కాదండి, వేస్ట్ అయిపోయింది. సార్ మన స్టేట్కి ఇంకా స్పెషల్ స్టేటస్ అనేది ఇంకా రాలేదు. సో అది ఎవరి వైఫల్యం అంటారు సార్? మన స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? స్టేట్ గవర్నమెంట్ అండి. సార్ రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి మినిస్ట్రీ ఇచ్చారు. సో అది అర్హత లేకుండా ఇచ్చారని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అది కరెక్టేనండి, అతనికి ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్, దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ ముందు చాలా పథకాలు అనేవి ప్రవేశపెట్టి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇవన్నీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం? అది కరెక్టే. ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడో చేయవలసిన పనులు ఇప్పుడు ఇస్తున్నాము చేస్తున్నాము అని అంటున్నారు, కానీ అది ఆ విధంగా అది చేయకూడదు సార్. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారనుకుంటారు సార్? అంటే కొత్తగా ఉంటుంది, వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు కదా చిరంజీవి, అతను కూడా కొంత డైరెక్షన్ ఇస్తాడు, దాని ప్రకారం ఫాలో అవుతాడు. ఎందుకంటే అది తొందరపాటు మనిషి పవన్ కళ్యాణ్, నాకు తెలుసు బాగాను. అందుగురించి చిరంజీవి డైరెక్షన్లో ఓకే అవుతాడు, సక్సెస్ అవుతాడండి. అంటే జగన్ గారు ఒకవేళ అవకాశం ఇవ్వాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సన్ కింద. సో ఒకవేళ అతను వస్తే ఏంటి సార్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ నెంబర్ 2, జగన్ అవుతాడండి అతను వస్తే. ఓకే, అంటే అతను వస్తే ఏమన్నా మంచి చేసే అవకాశం ఉందంటారు సార్, లేకపోతే ఎప్పటిలాగే నార్మల్గానే ఉంటుంది? నార్మల్గా ఉంటుంది, అతను చేయని వారు కూడాను. అతను ప్రపోజల్ పెట్టినా అది జరిగిన పాలన ఎందుకంటే మేము అంతా ఉన్నాం, 8 దినాలు బట్టి మేము చేయగలిగామా, మీరు కొత్తగా ప్రపోజల్స్ పెడుతున్నారు అంటారు, కానీ అతను చేయని వారు, మనకందరికీ నష్టం అది. రీసెంట్గా చూస్తే కేఏ పాల్ గురించి మీరు వినే ఉంటారు సార్, అదే ప్రజాశాంతి పార్టీ కూడా పెట్టడం అనేది జరిగింది. సో అతను ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఏమో నాకు నమ్మకం లేదండి దాని గురించి. అంటే అతను పార్టీ పెట్టినట్టు అది ఏమన్నా ఐడియా ఉందా సార్? నాకు ఐడియా లేదు, మొన్న అన్నాను మాట, నాకు ఐడియా లేదు. ఓకే సార్, మీరైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటా. బాగుంటున్నానండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.